హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఏం షేర్ చేస్తున్నానంటే బేబీ గర్ల్ యొక్క గ్రోత్ స్కాన్ రిపోర్ట్స్ అనేవి షేర్ చేస్తున్నాను మనకి గ్రోత్ స్కాన్ అనేది బేబీ యొక్క వెయిట్ ఎంత ఉంది ఎదుగుదల కరెక్ట్ గా ఉందా లేదా ఉమ్మనీరు కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి ఈ స్కానింగ్ రిపోర్ట్లో అయితే తెలుస్తూ ఉంటుందండి అలాగే ఇది మనకి నైన్త్ మంత్ లో చేస్తారు గ్రోత్ స్కాన్ అనేది ఆ రిపోర్ట్స్ ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా సింగిల్ లైవ్ ఫీటర్ ఇన్ సైఫాలిక్ పొజిషన్ ఈ సైఫాలిక్ పొజిషన్ అంటే ఏంటో మనం ముందు ముందు వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ వచ్చేసి బేబీ కరెక్ట్ గా ఎదుగుతుందా లేదా అని చెప్పి దాని యొక్క కొలతలండి ఇక్కడ వచ్చేసి ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ బీపీఎం ఉంది నాకు బేబీ గర్ల్ పుట్టిందండి ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ వీక్స్ లో స్కాన్ రిపోర్ట్ ఇక్కడ వచ్చేసి ప్లెజెంటా పొజిషన్ వచ్చేసి ఫండల్ పోస్ట్ గ్రేడ్ టూ అని ఉంది మనకి గ్రేడ్ వన్ ఒకసారి చూపిస్తది గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అట్లా అంటే ఏంటో కూడా నేను ముందు వీడియోస్ లో తప్పకుండా షేర్ చేస్తాను అమ్నాటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మ నీరు ఇది కూడా కరెక్ట్ గా ఉందని చెప్పి చెప్పారు వచ్చేసి ఫీటల్ మూమెంట్స్ అండి యాక్టివ్ జస్ట్ నేషనల్ ఏజ్ అంటే బేబీ యొక్క ఏజ్ ఎంత ఉంది థర్టీ ఫైవ్ వీక్స్ జీరో డేస్ అండి ఇక్కడ వచ్చేసి ఫీటల్ వెయిట్ ఫీటల్ వెయిట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ మైనస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ప్లస్ ఆర్ మైనస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి మనకి కరెక్ట్ గా ఎప్పుడు చెప్పరు అంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అంటే నా బేబీ వచ్చేసి థర్టీ ఫైవ్ వీక్స్ లో టూ అండ్ హాఫ్ కేజెస్ అయితే ఉంది మా బేబీ పుట్టినరోజు వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజెస్ అండి ఇక్కడ డీడి థర్టీ ఫస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ అని ఉంది కదా మా బేబీ వచ్చేసి నాకు ఎయిటీన్త్ పుట్టిందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంప్రెషన్ సైఫాలిక్ పొజిషన్ లో థర్టీ ఫైవ్ వీక్స్ లో ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఇదండి గ్రోత్ స్కాన్ రిపోర్ట్స్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్